పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టుపై శాసనసభలో చర్చ జరిగింది. 2019 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో కరువును సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపారు. పట్టిసీమను ఏడాదిలోపు పూర్తి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఉందంటే దశ, నువ్వెన్నేలా చెప్పు, పట్టిసీమ రావడానికి వీల్లేదు, రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీల్లేదు, ఇది జరగడానికి వీల్లేదు అని అర్థం పడే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, 3-4 సంవత్సరాలు పడుతుంది, ఆ మాటే చెప్పాను నేను. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై చంద్రబాబు సెటైర్ వేశారు. పోలవరంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపక్షాలు సహకరించాలని చంద్రబాబు కోరారు. గాలేరు నగరికి వస్తాయి, పలమనేరు పొంగనీరుకు కూడా వస్తాయి. మీ నాయకుడు మద్దతు ఇవ్వకపోయినా మీకు నీళ్లిస్తాం, పులివెందులకు కూడా నీళ్లు తీసుకెళ్తా. జగన్ వద్దని అడ్డంగా పడుకున్నా నీళ్లిస్తా. ఎత్తిపోతల పథకాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాయిచోటికి కూడా నీళ్లు తీసుకొస్తా. సభలో నువ్వు అడ్డుపడ్డావని ప్రజలకు చెప్తా. పక్కన కూర్చొని జగన్కు ఎక్కించావని కూడా చెబుతా. అయినా నీళ్లు తీసుకొచ్చానని చెబుతా అని చంద్రబాబు అనగానే శ్రీకాంత్ రెడ్డి అలాగే సారంటూ నవ్వుతూ తల ఊపారు. సపోర్ట్ చేసే మనస్తత్వం లేకపోతే వాళ్ళకి మనసొప్పపోతే గమ్మంలో కూర్చుంటారు. అడ్డంగా అడ్డం పడిపోతున్నారు. ఇప్పుడు కూడా జరిగిపోయింది పని. మీతో ఆగదు, నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి. అందరి నివాక నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పొంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1600 కోట్ల నిధులను నీళ్లపాలు చేసిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శాసనసభలో ఆరోపించారు. నీటి స్టోరేజ్ లేకుండా నిర్మించిన పట్టిసీమ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్లు కిందకు వెళ్తున్నాయంటే పోలవరం కుడి కాలువ వల్లేనని, ఆ కాలువ పనులు 70% వైఎస్ఆర్ హయాంలోనే జరిగాయన్నారు. 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్లపాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు అధ్యక్ష, పట్టిసీమ వల్ల నేను కృష్ణా డెల్టాను కాపాడాడు. నాకు ఆశ్చర్యం అధ్యక్ష, 180 టీఎంసీల కృష్ణా డెల్టాను చంద్రబాబు నాయుడు గారు 4 టీఎంసీలు పట్టిసీమ నుంచి ఇచ్చి కాపాడారట. ఇది ఆయన చెప్తా ఉన్నాడు, చెవుల్లో పూలు పెట్టుకొని మేము వింటా ఉన్నాం అధ్యక్ష. నిజంగా ఇంతకన్నా దారుణం ఏది ఉండదు. 4 టీఎంసీల నీళ్లు చేయాలి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ నుంచి ఇచ్చేది, 180 టీఎంసీల కృష్ణా డెల్టాను ఏ రకంగా కాపాడతారు అధ్యక్ష? నాకు అర్థం కావట్లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెబుతూ పోతూ ఉన్నాడు, మేము వింటూనే ఉన్నాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన బాహుబలి, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన కంచా చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభినందనలు తెలియజేసింది. బాహుబలి, కంచా చిత్ర బృందాలకు అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభలో చదివి వినిపించారు. తెలుగు జాతి గర్వించేలా తెలుగు సినీ పరిశ్రమ మరిన్ని అద్భుత చిత్రాలు రూపొందించాలని స్పీకర్ ఆకాంక్షించారు. బాహుబలి చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిందని చంద్రబాబు నాయుడు కొనియాడారు. బాహుబలి, కంచా చిత్రాలు జాతీయ అవార్డులకు ఎంపికైన సందర్భంగా ఆయా చిత్ర బృందాలను అభినందిస్తూ ఆయన సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బాహుబలి, కంచా చిత్రాలకు అభినందనల తీర్మానం ఆమోదించిన అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.